జీవితంలో ఎన్నో విషయాలు మనకు మాయగా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ మల్లెపూలు ఎంత అందంగా ఎంత సువాసనతో ఉన్నాయో చూడండి ఎంతో అందంగా శృంగార భరితంగా ఉన్నాయో అనుకుంటాం కాని అది అలా ఎలా ఉండాలి అనడానికి ఒక శాస్త్రం శాస్త్రీయత ఉంది అవునా కాదా ఆ మొక్కకి ఏం కావాలో చూసి అది చేసిన వాడికి మాత్రమే ఎక్కువ పూత ఆ పూలకు ఎక్కువ సువాసన దక్కుతుంది అవునా కాదా అవునా కాబట్టి మీ ఇంట్లో పూలు పూయాలంటే ఏం చేస్తారు ఫ్లవర్స్ పూలు 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 అంటూ పూల ధ్యానం చేస్తారా లేదు కదా అలాంటి పూల ధ్యానం అవసరం లేదు అసలు పువ్వు గురించిన ఆలోచన కూడా అక్కర్లేదు మీరు మట్టి గురించి ఆలోచించాలి మీరు ఎరువు గురించి ఆలోచించాలి నీటి గురించి ఆలోచించాలి సూర్యరశ్మి గురించి ఆలోచించాలి పువ్వులు కాదు వీటన్నిటినీ సరిగ్గా చూసుకుంటే పువ్వులు అవే పూస్తాయి పువ్వు ఒక పరిణామం పరిమళం ఒక పరిణామం అది మీరు చేసే పని కాదు అలాగే ధ్యానం అనేది కూడా అది మీరు చేసేది కాదు మీరు గనక మీ శరీరాన్ని మీ మనసుని భావోద్వేగాల్ని శక్తులని సరిగ్గా నిర్వహిస్తే మీరు ధ్యానస్థితిలో ఉంటారు మీరు ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తే మీ మతి స్థిమితం తప్పుతుంది నేను మీకు ఒక కథ చెప్పాలి అనగానగానగానగా దక్షిణ భారతదేశంలో ఒక ఉండేవాడు అతను అతీత శక్తులు పొందాలనుకునేవాడు అతీత శక్తులంటే తెలుసా మీకు అతీత శక్తులు ఎలా ఉంటాయో తెలుసా కొందరు నీటి మీద నడవాలనుకుంటారు కొందరు గాల్లో ఎగరాలనుకుంటారు అందరం నేల మీద నడిస్తే వాళ్ళు ఆ పైకప్పుపై నడవాలనుకుంటారు ఒక విధంగా ఒక సర్కస్ లాంటిది ఇతరులు చేయలేని పనులను వాళ్ళు చెయ్యాలి అనుకుంటారు అలా అతను కూడా అతీత శక్తులు కావాలి అనుకున్నాడు ఒక గురువు నుంచి ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళాడు ఎందరో గురువులని కలుసుకున్నాడు అందరూ కాదు కాదు బొమ్మన్నారు అప్పుడు ఎవరో అతనికి చెప్పారు ఈ దక్షిణ భారతదేశ గురువులు ఏం లాభం లేదు ఎందుకంటే వాళ్ళకి చాలా చాదస్తం ఎక్కువ ఈ విద్యల్లాంటివేవివరు నాకు టిబెట్లో ఒక సన్యాసి తెలుసు ఆయనకి ఎన్నో అతీంద్రియ శక్తులు ఉన్నాయి అంతేకాదు వాటిని ఇతరులకి నేర్పిస్తాడు కూడా అన్నాడు మనవాడు వెంటనే టిబెట్కి ప్రయాణం కట్టాడు దక్షిణ భారతదేశం నుంచి టిబెట్ కాలినడకన హిమాలయాల మీదుగా అంటే అంత సులువైన ప్రయాణం కాదది కానీ ఇతరు పట్టుదలతో ఉన్నాడు అతనికి అతీత శక్తులు కావాలంతే దాంతో అంత ప్రయాణమూ చేశాడు అతను ఒక బౌద్ధ మఠానికి వెళ్ళాడు బౌద్ధ మఠాలలోని సంస్కృతి దక్షిణ భారతదేశం కంటే కొంచెం వేరుగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనకి అతిథి దేవోభవ అని నేర్పిస్తారు అంటే అతిథే దేవుడు అన్నమాట ఎవరైనా మీ ఇంటికి అతిథిగా వస్తే మీరు వాళ్ళని దేవుడిలాగా చూడాలి అంటారు అతను మీకు మరో విధంగా శత్రువైనా కూడా అతను మీ ఇంటికి వస్తే అతన్ని మీరు దేవుళ్లా చూడాలి మీరు మన దేశంలో చూసుంటారు కదా అందరూ మీతో ఇలా అంటున్నారు ఎందుకంటే వాళ్లు మిమ్మల్ని దేవుడిలా కొలవాలనుకుంటున్నారు ఎందుకంటే వచ్చారు కాబట్టి వాళ్లు మీ ప్రదేశానికి వచ్చినప్పుడు మరోలా ఉంటారు కాని ప్రస్తుతం వచ్చారు కాబట్టి వాళ్లు మిమ్మల్ని దేవుళ్లా కొలుస్తారు కాని బౌద్ధ మఠాలలో అలాంటి సంస్కృతి లేదు మీరు అక్కడికి వెళ్తే ఎవరో మిమ్మల్ని మీరు ఎవరో కూడా అడగరు వాళ్లకి మీ పట్ల పట్టింపు లేక కాదు ఎందుకంటే వాళ్ల జీవితంలో వాళ్లకి అన్నిటికంటే పెద్ద విషయం నేను ఎవరు అనేది తెలుసుకోవడమే ఒక కొత్త వ్యక్తి వచ్చారనుకోండి తను రాగానే మీరు ఎవరు అని అడగడం వాళ్ళకి చాలా చాలా పెద్ద ప్రశ్న అనిపిస్తుంది అంతేగా చాలా పెద్ద ప్రశ్న అది అవునా కదా అందువల్ల అంత పెద్ద ప్రశ్న అడిగి మిమ్మల్ని చిన్నబుచ్చడం ఇష్టం ఉండదు వాళ్ళకి మరి ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మీరు ఎవరు అని అడగకపోతే మరి ఇంకేమని అడగాలి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనాలి మీరు ఎక్కడి నుంచి వస్తారో తెలుసా మీకు ఇప్పుడు మీరు చైనా నుంచి వచ్చారు అది కాదు విషయం మీరు నిజంగా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ జీవితంలోకి ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా మీకు మీకు తెలుసా తెలీదు ఏంటది అమ్మ నుంచా సరే అయితే అమ్మ పొట్టలోకి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీకు నిజంగానే తెలీదు అవునా అందుకే వాళ్ళు మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగి ఇరకాటంలో పెట్టరు మరి అలాంటప్పుడు ఆ ప్రదేశానికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మీరు ఎవరు అని అడగకుండా వచ్చారో అని అడగకుండా ఉంటే ఇక మాట్లాడడానికి ఏమీ ఉండదు కదా అందువల్ల మీతో ఏది మాట్లాడరు భోజన సమయంలో ఒక గంట కొడతారు మీకు కావాలంటే మీరు వెళ్లి తినచ్చు మీరు తినకపోతే మిమ్మల్ని ఎవ్వరూ రమ్మని పిలవరు ఎందుకంటే ఉపవాసం అనేది బౌద్ధ పద్ధతిలో అతి ముఖ్యమైన పద్ధతి మీరు తినకపోతే మీపై చాలా గౌరవం చూపిస్తారు ఎవరూ వచ్చి తినమని అడగరు మిమ్మల్ని ఎందుకంటే మీరు ఉపవాసంలో ఉన్నారని వాళ్లు భావిస్తారు దక్షిణ భారతం నుంచి వచ్చిన ఈ వ్యక్తికి ఇది చాలా విచిత్రమైన విషయంగా అనిపించింది ఎందుకంటే దక్షిణ భారతదేశంలో మీరు ఎవరింటికైనా వెళితే మీరు ఏ సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే మీరు ఏదో ఒకటి తినాలి మీరు వాళ్ళకి లేదు లేదు ఇప్పుడే ఫోన్ చేశానండి అన్నా సరే ఆ అదేం కుదరదు అంటారు మా ఇంటికి వచ్చారు కాబట్టి మీరు ఏదో ఒకటి తినాలంటారు ఎందుకంటే అది అతిథి మర్యాద అనుకుంటారు అది మిమ్మల్ని ఖచ్చితంగా ఆసుపత్రికే పంపుతుంది ఎవ్వరూ అక్కడ అతన్ని మీరు నుంచి వచ్చారో అడగలేదు తినమనలేదు ఏదీ లేదు అతను అలా కూర్చునేవాడు ఆకలేస్తే పెళ్లి తినేవాడు అలా కూర్చునేవాడు ఇలా ఒకటి రెండు మూడు మూడు వారాలు గడిచిపోయాయి ఎవ్వరూ అతనితో మాట్లాడలేదు మూడు వారాల తర్వాత అక్కడ ఉన్న ఒక ముసలి సన్యాసి ఆయన్ని రమ్మని పిలిచాడు ఆయనకు తెలుసు ఇతను ఎందుకొచ్చాడు నువ్వు అతీత శక్తులతో ఏం చేసుకుంటావని అడిగాడు నీటి మీద నడిస్తే ఏమొస్తుంది మూడు రోజుల తర్వాత ఒక పడవ ఉంటే చాలు అనిపిస్తుంది నేను నీకు ఒక ధ్యాన పద్ధతి నేర్పుతాను దానితో నువ్వు ఒక ఫలవంతమైన జీవితం గడుపుతావన్నాడు మనవాడు వద్దొద్దొద్దొద్దు నాకు ధ్యానం వద్దు మీరు నేర్పించే ధ్యానం నేర్చుకోవడానికి నేను టిబెట్ రావాలంటారా మా దేశంలో మాకు అన్ని రకాల ధ్యాన పద్ధతులు తెలుసు మీరు మర్చిపోకండి గౌతమ బుద్ధుడు భారతదేశం నుంచి వచ్చినవాడే అన్నాడు అతనికి నచ్చ చెప్పడానికి ఆ సన్యాసి ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు కాని మనవాడు పట్టుదలతో ఉన్నాడు నాకు అతీత శక్తులే కావాలి అన్నాడు దాంతో ఆ సన్యాసి సరే నీకు కావాలనుకుంటున్నావు రేపు ఉదయం నాలుగు గంటలకి అక్కడుందే ఆ నది అందులో మునిగి నా దగ్గరికి రా చూద్దాం ఏం జరుగుతుందో అతీత శక్తుల రహస్యాలు నేను మీకు చెప్తాను అన్నాడు దాంతో ఇతను ఉదయం నాలుగు గంటలకే వెళ్ళి నదిలో మునిగాడు పాపం అది దక్షిణ భారతం కాదు కదా అది ఉష్ణోగ్రతలు మైనస్సుల్లోనే ఉంటాయి ఒక్కసారి మునగ్గానే చలికి నీలంగా మారిపోయాడు అతను అలాగే వెళ్లి ఆ సన్యాసి ముందు కూర్చున్నాడు సన్యాసి అతని స్థితిని అతని పట్టుదలని చూసి ఒక మాట అన్నాడు చూడు ఇది చాలా సులువు మూడే మూడు మంత్రాలున్నాయి ఈ మూడు మంత్రాలని నువ్వు మూడు సార్లు చెబితే అతీత శక్తులన్నీ నీవే అన్నాడు మరి ఆ మంత్రాలు మీకు చెప్పనా బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి ఈ మూడు మంత్రాలు మూడుసార్లు చెప్పు అన్ని అతీత శక్తులు నీ సొంతమే ఒకే ఒక విషయం ఏంటంటే ఈ మూడు మంత్రాలు చెబుతున్నప్పుడు నువ్వు మాత్రం కోతిని గుర్తు తెచ్చుకోకు అన్నాడా సన్యాసి అంతేనా అన్నాడు మనవాడు అంతే అన్నాడు సన్యాసి అయితే నేను వెళ్ళొచ్చా వెళ్ళన్నాడు దాంతో మనవాడు ఎంతో హుషారుగా చిందులేస్తూ మఠం బయటికి అడుగుపెట్టాడు ఆ పిచ్చి సన్యాసి అతీత శక్తులు మొత్తం నాకు ధారపోసి నన్ను కోతి గురించి ఆలోచించొద్దు అంటాడా అసలేమనుకుంటున్నాడు అతను నా సంస్కృతి గురించి అతనికి ఏం తెలుసు ఇక్కడ మేము వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు లాంటి గొప్ప విషయాల గురించి ఆలోచిస్తాం తప్ప కోతి గురించి నేనెందుకు ఆలోచిస్తాను నేనేమన్నా వేటగాడ్నా ఒక పదేళ్లుగా నేను అసలు కోతినే చూడలేదన్నాడు అని తన మనసులో కోతులు గురించి ఆలోచిస్తూ కొండ దిగుతూ వచ్చాడు భారతదేశం వైపు ఉన్న హిమాలయాల్లోకి అక్కడ ఒక నది ఉంది దాని పేరు తెలుసా మీకు అతను అక్కడున్న పవిత్ర గంగా నదిలో మునిగి ఇలా ధ్యానం మొదలుపెట్టాడు బుద్ధం కోతి కోతి అనిపించగానే మళ్లీ నదిలోకి మునిగాడు మళ్లీ కూర్చున్నాడు మళ్ళీ బుద్ధం కోతి మళ్లీ మునిగాడు కోతి గుర్తుకు రాడు మళ్లీ మునిగాడు ఇలా మళ్లీ మళ్ళీ ఎన్నో భంగిమల్లో ప్రయత్నం చేశాడు బూ అంటే చాలు గుర్తు గుర్తొచ్చేది ఒక వారం పాటు ఇదే తంతు ఇక ఏ స్థితికొచ్చాడంటే అసలు ఏమీ అనుకోకపోయినా సరే బుర్ర నిండా కోతులే ఉన్నాయి మనసులో కళ్ళకి ఎదురుగా మొత్తం అతని ప్రపంచమంతా కోతులుమయం అయిపోయింది ఇప్పుడు అతను కూర్చోలేడు నించోలేడు పడుకోలేడు అంతా అవే కనిపిస్తున్నాయి లోపల బయట అన్ని చోట్ల కోతులే ఇప్పుడిక ఆగలేక తిరిగి మళ్లీ టిబెట్కి అదే మఠానికి వెళ్లాడు ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి గట్టిగా నాకు నీ అతీత శక్తులు అస్సలక్కర్లేదు ముందు కోతి గోల నుంచి విడిపించు అన్నాడు ఇది మీ మనసు యొక్క లక్షణం మీరు ఏదైనా వద్దు అన్నారే అనుకోండి మీ మనసులో నిరంతరం అదే జరుగుతుంది అవునా కదా అన్ని కోతులే నో 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 నువ్వు కోతులు గురించి ఆలోచించకూడదు నో నువ్వు కోతుల గురించి ఆలోచించకూడదు అన్ని కోతులే గుర్తొస్తాయి మీరు ఎంత వద్దు అంటే అంత ఎక్కువ జరుగుతుంది అది నేననేది ఏంటంటే మీ బుద్ధి యొక్క ప్రాథమిక లక్షణాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రయోగాలు చేస్తే మీకు పిచ్చెక్కిపోతుంది సో థింగ్స్ మీరు మర్చిపోవాలనుకున్న ఎన్నో విషయాలు మీరు ఎప్పటికీ మర్చిపోరు గుర్తు పెట్టుకోవాలనుకునే విషయాలు మర్చిపోతూనే ఉంటారు ఎందుకంటే బుద్ధి యొక్క ప్రాథమిక లక్షణాలను అర్థం చేసుకోకుండా దాన్ని మనం వాడాలని చూస్తాం ఇది భూమిపైన అన్నిటికంటే క్లిష్టమైన యంత్రం కానీ మీరు దాన్ని ఎలాగోలా వాడేస్తున్నారు మీరు ఎలాగోలా వాడితే అది కూడా ఎలాగోలా పనిచేస్తుంది చాలా సమయాల్లో దురదృష్టవశాత్తు చాలామందికి తమ మనసు వాళ్లకి విరుద్ధంగానే పనిచేస్తుంది మీకు ఐదేళ్లున్నప్పుడు మీరింతే ఉన్నారనుకోండి ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు మీరు అదే ఇవాళ మీరు ఎంత ఆనందంగా ఉన్నారు అది పెరిగిందా తగ్గిందా దాని అర్థం మీ బుద్ధి మీకు విరుద్ధంగా పనిచేస్తుందని అది అలా పనిచేయడానికి ఒకే ఒక్క ఏంటంటే ప్రాథమికంగా మీ బుద్ధిని మనసుని అర్థం చేసుకోకుండా మీరు వాటిని వాడుతున్నారు మీ దగ్గర ఒక పదునైన ఉన్నప్పుడు మీ చెయ్యి కూడా నిలకడగా ఉండాలి అవునా కాదా మీ దగ్గర పదునైన కత్తి ఉన్నప్పుడు మీ చేతి నిలకడ ఎంతో ముఖ్యం అది లేకపోతే మిమ్మల్ని మీరు కోసుకుంటారు లేదా ఎదుటి వాళ్ళని తగ్గొస్తారు అవునా కాదా ఇప్పుడు జరుగుతుంది అదే కదా మరి ఒకసారి మీరు మనిషిగా పుట్టాక మీ దగ్గర ఒక పదునైన కత్తి ఉన్నట్టే చెయ్యి నిలకడలేదు అందుకే యోగ ఒక నిలకడగల చేతిని పొందడానికి ఈ పదునైన కత్తిని సరిగ్గా వాడడానికి అది మనం కోరుకున్న విధంగా మనకు హాని చేయకుండా చేయాలి ఇప్పుడు ఈ ప్రపంచంలో మీరు చూసే దుఃఖానికి మూలం ప్రపంచంలో ఉన్న మొత్తం దుఃఖానికి మూలం దాని మూలకం ఎక్కడుందో ఒకసారి చెప్పండి షాంఘైలోనా ఎక్కడుందా తయారీ కేంద్రం మీ బుర్రలోనే అన్ని రకాల దుఃఖాలు ఇక్కడే తయారవుతూ ఉంటాయి అంతే కదా ఇది మీకు ఆనందాన్ని తయారు చేయాలి పారవస్యంలో ముంచెత్తాలి కానీ అది దుఃఖాన్ని పుట్టిస్తుంది ఎందుకంటే దానికి ఒక నిలకడగల ఊతం లేదు అన్ని చోట్ల పాకుతుంది ఒకసారి మీ బుద్ధి మీకోసం పనిచేయడం మొదలు పెడితే ఒక్కసారి మీరు మీ సహజ లక్షణం వల్ల తన్మయం పొందితే మీకిక భయం లేదు ఒక్కసారి అంతర్గతంగా మీరు అలా మారగలిగితే మీ బుద్ధి మీ ఆజ్ఞలను పాటిస్తే ఏం జరిగినా నేను దీన్ని ఆనందంగా ఉంచుకుంటాను ఇది ఒక అద్భుతంగా మారుతుంది ఇది మీ శ్రేయస్సుని సమకూర్చే ఒక పరికరంగా మారుతుంది అలాంటప్పుడు మీరు మీ జీవితంలో అన్ని పార్శ్వాలను అన్వేషించగలుగుతారు